in UK. Hurry for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. పత్తి విత్తనాల కోసం మహారాష్ట్ర రైతులు ఆదిలాబాద్ వస్తున్నారు. పొరుగు రాష్ట్ర రైతుల రాకతో ఆదిలాబాద్ జిల్లాలోని విత్తనాల షాపులు కిటకిటలాడుతున్నాయి. డిమాండ్ పెరగడంతో కావాల్సిన విత్తనాలు దొరకడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తనాల కొనుగోలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే పూర్తిగా షాపులన్నీ విత్తన దుకాణాలు పూర్తిగా కిటకిటలాడుతున్నాయి జనంతో. ముఖ్యంగా ఇప్పుడు మహారాష్ట్ర సంబంధించిన రైతులు ఎక్కువగా వచ్చి కొనుగోలు చేసుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. రైతులు రైతుకు సంబంధించిన కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి ఎట్లా ఉంది షాపుల విత్తనాలకు సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? సిచ్యువేషన్ అంటే మనం 6-5-9 మంచి సీడ్స్, అది బాగా ఇబ్బంది ఉన్నది రైతులకు, బాగా ఇబ్బంది అవుతున్నది. 6-5 కంపెనీ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు, అందుకోసం 6-5-9 రాసి కంపల్సరీ అత్యవసరం. అంటే మీరు తీసుకుంటున్నారా లేకపోతే మీది షాపా మీకు వస్తుంది? మా షాప్ కాదు, నేను రైతులే, వ్యవసాయం చేస్తాను నేను కూడా. ఒక 20 ఎకర్ భూమి ఉండదు నాకు. 6-5-9 అంటే బాగా మంచిగున్నది. ఎక్కడ లేదు. 6-5 అంటే ఇప్పటికే ఒక 50,000 బ్యాగులు వచ్చినట్టుగానైతే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మరి షాపులలో ఎక్కడ చూసినా లేదని అంటున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లు ఏమన్నా అమ్ముతున్నారా, అట్లా ఏమన్నా ఉందా లింకులు పెట్టి? అట్లా ఏం లేదు, బ్యాగ్లు ఏం అమ్ముతులేరు, అట్లా ఏం లేదు. ఎన్ని ఎకరాలు నాకు? ఒక 10 ఎకర్ ఉంటుంది. ఈడ మహారాష్ట్ర రైతులు వచ్చి మొత్తం సీడ్ తీసుకొని వెళ్తున్నారు. తెలంగాణ రైతులకు సీడ్ షార్టేజ్ పోతుంది. 6-5-9 ఇవి మంచి వెరైటీలు ఏవైతే ఉన్నాయో, మీనాక్షి, పంగ, కబడ్డీ, ఈ వెరైటీలు ఆన్ రేట్లో 1,200, 1,500 కూడా అమ్ముతున్నారు అని తెలుస్తున్నారు. మరి మా తెలంగాణ రైతులకైతే సీడ్ దొరుకుతలేదు. షాపులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ వెరైటీలు ఎక్కువ పోతున్నాయి, వస్తున్నాయా అందుబాటులో, అన్ని రకాల వెరైటీలు? టోటల్ వెరైటీ ఆల్ వెరైటీ పోతున్నది. ఆదిలాబాద్ మార్కెట్లో ఒకటి ఏమిటి, రాసి 6-5-9 సంబంధించిన కంపెనీ ఒకటి 16% అలౌడ్ ఇచ్చడం వలన ఆ రాసి ఒకటి షార్టేజ్ ఉంది. అంటే చాలామంది మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాళ్ళు వాళ్ళు ఆల్ వెరైటీ కొంటున్నారు. 20 ప్యాకెట్లకు రాసి 6-5-9 1-2 కొంటున్నారు. 6-5-9 అడిగితే ఒకటి తీసుకుంటే దానికి లింక్ పెట్టిస్తున్నారనే ఒక చర్చ కూడా ఉంది. కొంతమంది బ్లాక్లు అమ్ముతున్నారని అంటున్నారు. అది కా ఏ పరిస్థితుల్లో మేము లింక్ అనేది లేదు. రైతు ఇష్టం కొద్దీ తీసుకుంటే అది ఇస్తాం. ఈ గ్లైఫోసిల్ లాంటి అది ఉంది కదా, వేరే బోల్గాడ్ 3 విత్తనాలు ఇటు సైడ్ ఏమైనా వస్తాయి? అది ఇక్కడే ఆదిలాబాద్ మార్కెట్కి పోతే బోల్గాడ్ 3 అనేటి BT3 అని పత్తి విత్తనాలు రైతులు ఏ రైతు పుక్కేం ఇచ్చినా బెటరు. అటు సైడ్ మంచిర్యాల ఇటు అయితే అక్కడ ఉంటుంది. దానివల్ల ఏం లాస్ కాదు, మన భూసారం అనేది దెబ్బతింటుంది. నిషేధం ఉంది కదా? నిషేధం ఉంది. సో మొత్తానికైతే 6-5-9 రాశికి సంబంధించిన వెరైటీ ఏదైతే ఉందో అది ఎక్కువగా రైతులు ఇష్టపడి తీసుకెళ్తుండగా అది ప్రస్తుతం మార్కెట్లో మాత్రం ఎక్కడ అందుబాటులో లేవు. ఇది విత్తనాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV.